हेलो फ्रेंड्स नमस्ते नीन विश्रुति एला फ्रेंड्स बागुन्नारा फ्रेंड्स वे मनम रोज इंपॉर्टेंट टेंपल्स कोसम गुरिंची तेलुसुकुंटुन्नाम पांडवुलु निर्मिंचिन स्वर्गानिकी मेट्ल उन्न टेंपल गुरिंची तेलुसुकुंदामु अयिते ई टेंपल दर्शिंचुकोने मुंदु इंकेवरैते मन चानल नि सब्स्क्राइब चेसुकोलेदो सब्स्क्राइब चेसुकोंडि पक्कनेन बेल सिंबल नि क्लिक चेयंडि षेर चेयंडि कमेंट चेयंडि अलागे लाइक कूडा चेयंडि इंकोटि लास्ट एंडिंग वरकु ई वीडियो चूस्तेने नेनु चेप्पेदि मीकु अर्थमवुतुंदि चाला इंट्रेस्टिंग टापिक इदि मीरु एक्कड मिस् चेयकुंडा लास्ट एंडिंग वरकु चूडंडि इंका मनं टेंपल नि दर्शिंचुकुंदामा पदंडि अयिते वीडियोलोकि इप्पुडु मामूलुगा पांडवुलु निर्मिंचिन स्वर्गानिकि అసలు ఈ మెట్లు ఎట్లా కట్టారు ఎలా దీన్ని అసలు కట్టడానికి ఏంటి అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది అనేది మనం తెలుసుకుందాము ఇది ఈ దేవాలయం చాలా అంటే అత్యంత ప్రాచీనమైనది దీనిని బాతికిలాడ్ కూడా అంటారు ఈ దేవాలయము మామూలుగా ఇది మహారణ్ ప్రతాప్ సాగర్ డ్యాంలో జల సమాధిలో మునిగి ఉంటుంది అంటే గత 8 నెలలు ఈ నీటిలోనే మునిగి ఉంటుంది మిగిలిన 4 నెలలు భూమిపై తేలాడుతూ ఉంటుంది దాదాపుగా 50 సంవత్సరాల నుంచి నీటిలోనే మునిగి ఉందని అక్కడ ప్రజలు చెప్పుకుంటారు అయితే దీని బాతికిలాడని ఎందుకంటారంటే మహాభారతంలో బాతు అనే రాళ్ళతో ఈ టెంపుల్స్ ని నిర్మించారు అందుకే దాని పేరుగా బాతికిలాడని కూడా అంటారు ఇది ఈ కథలో ఉన్న విశిష్టత ఏంటంటే స్వర్గానికి మెట్లు కట్టారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఈ మెట్లు కట్టడానికి ఏంటంటే పాండవులు అజ్ఞాతవాసంకి వేరే వేరే ఊర్లలోకి వెళ్తుంటేవారు అంటే వేరే వేరే అడవులలోకి వెళ్తుంటేవారు అయితే వీరు వెళ్ళే ప్రతి చోట శివాలయం టెంపుల్ కట్టి శివుని పూజించేవాళ్ళు ఇలా అనేక టెంపుల్స్ కట్టుంటే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది స్వర్గానికి కూడా మెట్లు కట్టాలనుకుంటారు అయితే ఇది సాధారణంగా వాళ్ళు అనుకున్నంత ఈజీగా కాదు అందుకనే శ్రీకృష్ణుని వీళ్ళు హెల్ప్ తీసుకుంటారు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై వాళ్ళకి చెప్తారు ఓకే మీరు కట్టుకోండి కానీ 6 నెలల లోపు మీరు కట్టుకోండి అని చెప్పేసి 6 నెలల్ని ఒక్క రాత్రిగా మలిచి ఇస్తారన్నమాట సూర్యోదయం కానీ చంద్రోదయం కానీ తగలొద్దు తగిలినతే ఎప్పుడైతే తగులుతుందో అప్పుడే మీ మెట్లు కట్టడం ఆపేసి మీకు అజ్ఞాతవాసంకి తిరిగి వెళ్ళిపోవాలని కూడా చెప్తాడు అయితే ఆ మాటకి వాళ్ళంతా అంగీకరించి ఇంకా వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు అంటే మెట్లు నిర్మాణం స్టార్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో మునిగిపోతారు పనిలో అయితే వీళ్ళు ఇట్లా దేవాలయం కట్టి ఈ మెట్లు కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంటుంది అంటే ముగింపు దాకా వస్తుంది అయితే అక్కడికి ఒక ఆమె దీపం తీసుకుని వస్తుంది ఇక్కడ చాలా చీకటి ఉంది అని చెప్పేసి అక్కడ దీపం తీసుకుని వచ్చేసరికి ఆ పాండవులు ఆ వెలుతుని చూసి సూర్యోదయం అయిందనుకొని ఆ బ్రహ్మలు ఇంకా దాన్ని వదిలేస్తారు ఇంకా మెట్లు కట్టడము అక్కడికి ఆపేస్తారు అందుకే దీనిని సంపూర్ణంగా కట్టలేదని అని కూడా అక్కడ చెప్తుంటారు అయితే ఇది ఇలా ఉండగా మామూలుగా ఇది ఈ 4 నెలల దర్శనం ఇచ్చే ఈ టెంపుల్ని చూడడానికి ఎక్కడి నుంచో ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు కానీ ఆ టెంపుల్ని చూడాలంటే మనం బోట్ల ద్వారా వెళ్ళాలి అక్కడికి అయితే ఈ 4 నెలలు మనకు కనిపించి పూజలు అందుకుంటున్న ఈ టెంపుల్ని చేరుకోవాలనుకుంటే న్యూఢిల్లీ నుంచి చండీగఢ్ నుంచి 34 కిలోమీటర్ రోడ్డు ప్రయాణం చేయాలి అయితే దీంట్లో ఉన్న విశిష్టత ఏంటి అంటే ఇక్కడ సూర్యోదయం అయ్యేలోపు సూర్యుడు వెళ్ళిపోయే లాస్ట్ కిరణాలు ఈ శివ టెంపుల్ పాదాలకు తాకి వెళ్తుందంట అంటే ఈ 4 నెలలు కూడా 4 నెలలు దర్శనమిస్తుందని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఈ 4 నెలలు కూడా సూర్యుడు చివరి కిరణాలు శివ టెంపుల్లో ఉన్న శివుని పాదాలకు తాకే వెళ్తుందంట లేదంటే అతను అస్తమించడానికి కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు సో ఫ్రెండ్స్ ఇది ఒక టెంపుల్లో ఉన్న విశిష్టత సో ఇంట్రెస్టింగ్ టాప్తో మరొకసారి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్